యుద్ధం యెహోవాదే అని మనం చూస్తున్నాం. యుద్ధము ఎవరిది? యెహోవాది. ఫస్ట్ ఈ కథని మనం చెప్తాం. దావీదు ఒక గొర్రెలు కాసుకున్నవాడు, కాకపోతే ఆయన గొర్రెలు కాసి చదువు కూడా లేనివాడే. మరి ఆ రోజుల్లో చదువు కూడా లేదు, కానీ దేవుని ఒక శక్తి, దేవుని ఒక బలం ఆయనకు ఉన్నది. అది పక్కన పెడదాం. అయితే అక్కడ గొలియాదు అనేవాడు ఆయనతో యుద్ధం చేయడానికి ప్రకటించాడు. ఇక్కడ ఈ ఇక్కడ రాజు అంట ఒక గొర్రెలు కాసుకున్నవాడు, నేను గెలిస్తే ఆయనకి నా రాజ్యమును నా భార్యలను ఇచ్చేస్తాను, వాడు గెలిస్తే వాడి భార్యని వాడొక దేశాన్ని నాకు ఇచ్చేయాలి అని గొలియాదు అన్నాడు. చాలా హైట్ ఉంటాడు, చాలా భయంకరమైన వ్యక్తి అనమాట. దావీదు అనేవాడు గొర్రెలు కాసుకుంటాడు, దేవుని యందు ప్రార్థనతోని నిబంధనలతోని ఉంటాడు. అయితే మన కంటికి కనబడినది నమ్ముతారు చాలామంది జనాలే, ఎంత బలమైన వాడు ఈయను, అంత బలహీన వాడు దావీదు కనపడుతుంటాడు కాబట్టి గొర్రెలు కాసుకున్నాడు ఏమాత్రం అని ఇర్రవీగిపోయి ఈయను గొలియాదు వచ్చాడు యుద్ధం కోసమని. వచ్చి రాండి, మీరు గెలిస్తే నేను మా భార్యని నా కుటుంబాలను మీకు ఇచ్చేస్తాను, నరుజారాడు అనమాట. నేను గెలిస్తే ఇచ్చేస్తాను, నేను గెలిస్తే మీరు ఇచ్చేయాలి నీ భార్యను నీ పిల్లల్ని అని అన్నాడు దావీదు కూడా. ఇద్దరు కూడా ఛాలెంజ్, నేను గెలిస్తే మొత్తం నీ భార్య పిల్లల్ని మొత్తం మీ భూములు పొట్టలు ఇచ్చేయాలని అన్నాడు. సరే అని గొలియాదు తెలివైనడు కాబట్టి దేవుని శక్తి ఉన్నది ఆయనకి. ఈ గొలియాదు మాత్రం చాలా భయంకరంగా వచ్చాడు, దావీదు దేవుని శక్తి ఉన్నది. ఆ పెద్ద కిరీటం పెట్టుకొని ఆ గొలియాదు భయంకరంగా వచ్చాడు. యుద్ధం ఈయన పట్టుకొని కిందకి తొక్కెత్తను అని దావీదు ఒక ఒడిసి తీసి ఇలాగ తిప్పుతున్నాడు. ఈ గొలియాదు అనుకున్నాడు, ఏదో తాడు తిప్పుతున్నాడు ఈడంతా అనుకున్నాడు. తాడు తిప్పి దేవుని ప్రార్థనలతో ఇలా తిప్పి కొట్టేసరికి ఆ కిరీటం మధ్యన చిన్న ఓలు ఉంది, దానిలో కొట్టగానే ఈ రాజు భయంకరమైన ఈ గొలియాదు మర్రి చెట్లు పడిపోయాడు. వెంటనే అప్పుడు ఈ జనాలందరూ వచ్చి దావీదుని ఎత్తుకొని ఈ రాజ్యమును ఈ ఒక అంత నీదే అని రాజ్యం వచ్చేసింది. ఆయన ఎవరు? గొర్రెలు కాసుకున్నవాడు. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, చెప్పులు కుట్టేవాడని లేదంటే గొర్రెలు కాసుకున్న వాళ్ళని చిన్న క్యాస్ట్ అని వాళ్ళని వీళ్ళని తీసుకుంటారు. కానీ దేవుడు వాళ్ళ తరపున ఉండేటప్పుడు వాడు గెలుస్తారు తప్పనిసరిగా. కాబట్టి గెలిచాడు, ఎందుకంటే దేవుని శక్తి ఆయనలో ఉంది. అది గమనించండి, కంటికి కనబడినదికి కనిపించేది ఓ శరీరమే, కంటికి కనబడిన శక్తి ఏంటంటే దైవశక్తి. మరి ఇది పక్కన పెడతాం. గెలుపు ఎవరిది? యుద్ధం యెహోవాదే. దేవుడు మన పక్షం ఉండగా ఎవడో కూడా మనం గెలవలేడు, అది గ్రహించాలి. నా తెలివితేటలు, నేను గొప్పవాడు, నాడు డబ్బు ఉన్నాడు, ఈ లోకంలో వాడు సంపాదించాడు, వీడు సంపాదించాడు, ఒక క్రైస్తవులైనా అక్కడ డబ్బు చూసిందల్లా అని తీసుకుంటారు. కానీ వరల్డ్లో ఎక్కువ ధనవంతులు ఎవరంటే క్రైస్తవులే. 249 దేశాలు, 120 దేశాలు క్రైస్తవులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అమెరికా కొన్ని కొన్ని దేశాల్లో. మరి ఆ దేశంలో ఉన్నారు అని చాలామంది మన దేశంలో లేరా, చాలామంది డబ్బు ఉన్నారు అనుకుంటారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆ దేశాలు వెళ్ళిపోయి చదువుతుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం? మరి క్రైస్తవ దేశాలు ధనవంతులే కదా, అక్కడ జీతాలు అన్నీ ఉన్నాయని కదా. అయితే ఒక విషయం పెట్టే వాళ్ళు వీళ్ళని కాదు, వరల్డ్ ప్రపంచానికి దేవుడు యేసు ప్రభు. కాబట్టి సైంటిస్టులు ఏం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకు తెలియక ఇలాగ తీసుకుంటాం. సెల్ ఫోన్లు కనిపెట్టే వాళ్ళు, పెద్ద పెద్ద సినిమా రంగం కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఫస్ట్ తీయడం జరిగింది. చాలా అన్నీ కూడాను యేసు ప్రభు సినిమా కూడా వరల్డ్, ఆయన సినిమా చేస్తే వరల్డ్లో కలెక్షన్ వచ్చింది కూడాను. అయితే ఏ హీరో కూడా రాదు, అంత పాపులారిటీ క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. అది భూమి ఒకటే కదా, దాన్ని సృష్టించినాడు ఒకడే కదా. మనం దేశాలు వెళ్ళిపోయాము, తోమ అనేవాడు మన దేశానికి వచ్చాడు. ఏ దేశమైన ఎవరైనా వెళ్ళొచ్చు, ఇప్పుడు మన దేశం వాళ్ళు ఆ దేశం వెళ్ళి బతకలేదా, ఎవరైనా బతకలేనాడు ఉన్నాడా? చాలామంది బ్రతుకుతున్నారు, బ్రతకొచ్చు, తప్పేం కాదు. మన సరతుల ప్రకారం ఏసా అన్నీ తీసుకొని అక్కడ ఏసా తీసుకొని అన్నీ తీసుకొని మనం వెళ్ళాలి, అన్ని చట్ట భద్ర ప్రకారంగా. సరే పక్కన పెడతాం. ఇక్కడ దావీదు గెలిచాడు. అలా యెహోవా యేసు ప్రభు ఎందుకు ఎక్కడ కూడాను ఏమాత్రం కూడా ఆయన భయం ఎక్కడ కోపపడలేదు, ఏమీ లేదు. యేసు ప్రభుని సిలివేస్తున్నప్పుడు కూడాను వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు వచ్చారు పేతురు గారు, కత్తి తీశారు, మా ప్రభువుని మీరు తీసుకెళ్ళడానికి వస్తానరా అని వెంటనే కత్తి తీసి ఒకటి చెవు నరికిశాడు. నీ కత్తి నీ వరలో ఉంచుకునము, కత్తి పట్టుకున్నవాడు
కత్తితోనే నాశనం భవను అన్నాడు ప్రభు. శాంతి చెప్పాడు, ఎందుకంటే మానవుడు అజ్ఞానము, దేవుడు తెలివి అంటాడు. ఎప్పుడు కూడా తొందరపడ్డా ఆయనకి శక్తి లేదా? కొన్ని దగ్గరలో అంటాడు యేసు ప్రభు, నువ్వు అంటే నా తండ్రి దగ్గర నుంచి చాలా అని ఎన్నో వచ్చును దూతలు, ఒక్క సెకండ్లో ఈ భూమంతను తునా తునకలైపోద్దని ప్రభువు చెప్పాడు. అవును, ఆయన అందుకు రాలేదు. ఆయన నేను తీర్పుకి రాలేదు అన్నాడు ప్రభు, నా తండ్రే తీర్పు తీర్చును అన్నాడు. అంటే దేవుడు అనేవాడు ఒక రోజున ఒక తీర్పు ఉన్నది. నరకంలోకి వెళ్ళేవాడు నరకంకి వెళ్ళాలి, పరలోకం వెళ్ళేవాడు పరలోకం వెళ్ళాలి. ఇదంతా ఫిల్టర్ చేయబడుతుంది ఈ భూమి మీద. ఇప్పుడు మురికి నీరు భూమిలో అలా వెళ్తుంటుంది, అలా వెళ్ళని నీరు, ఏ నీరైనా నీరుని మనం విమర్శించకూడదు. ఆ నీరు తీసి ఒక మిషన్లో పెట్టగానే ఇప్పుడు ఫిల్టర్ అయిపోతుంది బోటల్ గాను. భూమిలో నుంచిది కదా నీరు, ఎక్కడి నుంచి తెస్తారు? అలాగే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆయన చేతుల్లోకి వచ్చేటప్పుడు నువ్వు ఫిల్టర్గా మారిపోతావు, తాగే నీరులాగా మనం మారిపోయి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు పంపిస్తాడు. ఒక టైం ఉన్నది, ఇది నా సమయం కాదు అంటాడు ప్రభు. ఒక సమయం ఉన్నది అంటాడు. ఎప్పుడు కూడా ఆయన కోపడలే, శాంతి శాంతి అని చెప్తాడు ఆయన. ఇప్పుడు కూడా కత్తి పట్టుకున్నట్టు కత్తితోనే నాశనమైపోను అంటాడు ప్రభు. ఇస్కరేతు యూదా ఏం చేశాడు? యేసుప్రభుని అప్పగించాడు. ఏం చేశాడు ఆయన? ఇదిగో నాకు ఎవరైతే ముద్దు పెడ ఎవరు ప్రభు అని శిష్యులు అందరూ అనుకుంటారు. నేనా నేనా ఎవరు మనలో ఒకడు అప్పజెప్పుతున్నాడు నన్ను అంటాడు ప్రభు. మనలోనే ఒకడు నన్ను అప్పజెప్పుతున్నాడు అన్నాడు ప్రభు. నేనా నేనా అని 12 మంది శిష్యులు అన్నారు. నేనా నేనని కాదు, నన్ను ఎవరైతే ముద్దు పెట్టుకొని ఉంటారో వాళ్ళే అని చెప్పాడు ప్రభు. అప్పుడు ఇదేంటి అనుకుంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళు తీసుకొచ్చేస్తాడు ప్రభుని అమ్మేయడానికి రెడీగా. దేనారం నాణ్యాలు 33 నాణ్యాలు తీసుకొని ఒప్పందం పడ్డాడు. ప్రభువుకి ముందే తెలుసు ఆ విషయం, కానీ అక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయి ప్రభువుకి తెలుసు. అయితే ఆ 12 మందిలో అంతమంది ఒకేలాగా ఉండాలి యేసు ప్రభువును అందరు శిష్యులు కూడాను అంగీలుగా తీసుకొని. ఇందులో ప్రభువు ఎవరైనా ఆ సైనికులు అడిగారు. ఆ ఇస్కరేతు యోధా చెప్పాడు, నేను ఎవరికైతే ముద్దు పెడతానో ఆయనే అని చెప్పాడు. వెళ్ళి ఏమి తెలియనట్టు వచ్చి యేసు ప్రభువుకి ముద్దు పెట్టినట్లు నటించాడు. అప్పుడు ఆ సైనికులు చూసి ఆహా ఎవరైతే ముద్దు పెడతానో ఆయనే కదని యేసు ప్రభువుని బంధించేశారు. ప్రభువుకి ఆ విషయం తెలిసి ముందే చెప్పాడు. ప్రభువుకి తెలియదా రేపేం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో? సర్వం తెలుసు. అందుకే ఇప్పుడు వరల్లో ఎక్కువ నమ్ముతారు యేసు ప్రభువునే, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు కూడా కత్తి పట్టుకో తెలిసి ఆయన సిలువేసినా ఏం చేసినా తండ్రి వాళ్ళు ఏం చేయుచున్నారో వాళ్ళకి తెలియదు అని క్షమించమని క్షమించాడు. ఆయన అక్కడ సిలువేసి ఆయన పొడుతులు కొరడాతో కొట్టి మొక్క మొక్కలు పీకేస్తున్న తండ్రి వీళ్ళేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకేం తెలియదు అంటాడంటే అయ్యి ఒక దుర్మార్గులు కొట్టినోళ్ళు తను దుండుగులు అందరూ కూడాను ఆయన దృష్టిలో ఆయన దేవుడు కనుక చిన్న పిల్లల వేలే కనబడతాడు. వాళ్ళు ముళ్ళతో గుచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టిన సిలువేసినాడు. కానీ ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యం ఆయనలో ఉంది, ఆయనే దేవుడు అని చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన నా పని ఇంకా